యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు మీ అందరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏ విధంగా చేయాలి ఏ పూజ చేయాలి అంటే లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి సావధానంగా తెలుసుకుందాం మొట్టమొదట ఏ పూజ చేయడానికైనా సరే మనకి మహర్షులు చెప్పిన విధంగా పంచ ఉపచారాలు షోడశ ఉపచారాలు అని రెండు రకాల విధానాలు చెప్పారు పంచ ఉపచారాలు అంటే ఏమిటంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదు కలిపితే పంచోపచారాలు మరలా చెప్తున్నాను వినండి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఇలా ఈ ఐదు ఉపచారాలు కలిపి చేసేదే పంచోపచారం అంటే మీరు ఒక చిత్రపటాన్ని లక్ష్మీదేవి విగ్రహానో ఫోటోనో పెట్టుకుని గంధం తీసుకోవడం పుష్పంతో మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తున్నారంటే గంధం సమర్పయామి అని అమ్మవారికి సమర్పించడం పుష్పం తీసుకోవడం పుష్పం ఉంచడం ధూపం రెండు అగరతులు వెలిగించి జాగ్రత్తగా ఆ పట్టణానికి తిప్పడం మూడు సార్లు తిప్పి దండం పెట్టుకోవడం దీపం దీపారాధన వెలిగించి చూపించడం నైవేద్యం బెల్లముక్క ఉత్తమమైనది బెల్లం ముక్క లేదా మీకు మరియు ద్రవ్యం ఏదైనా సరే దేవుడి దగ్గర పెట్టడం స్వామి మనస్ఫూర్తిగా నువ్వు ఆరాగించు అని చెప్పి మనస్ఫూర్తిగా భావనతో చెప్పి ఐదు సార్లు చేయి చూపించడం దాన్ని వ్యాహృతులు అంటారన్నమాట ఏ మీకు మంత్రాలు వస్తే సరే సరే మంత్రం రాకపోతే చదవాలని నియమం లేదు అక్కడ భక్తి ప్రధానం ఇప్పుడు ఈ మంత్రం చెబితేనే ఈ ఫలితం వస్తుంది అనుకోవడం అవివేకం అలా ఎక్కడా కూడా మన శాస్త్రంలో చెప్పబడలేదు యథాశక్తిగా ఏదైతే ఉందో అది స్వామి నీకు సమర్పిస్తున్నాను నువ్వు ఆరగించాలి మనస్ఫూర్తిగా అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే మీరు వెయ్యి మంత్రాలు చదివిన దానితో సమానం చాలామంది నీళ్లు తీసుకుని ప్రోక్షణ చేసి మంత్రం చదివి గాయత్రి మంత్రం చెప్పి వ్యాహృతులు సమర్పించడం ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకు మంత్రాలు వచ్చు చేసుకుంటారు మీకు రాలేదని మీరే ఇబ్బంది పడక్కర్లేదు మనస్ఫూర్తిగా మీరు వండుకున్న భోజనం పెట్టచ్చు ఇంట్లో వండుకున్న పదార్థం పెట్టచ్చు దానికేం దోషం ఉండదు చక్కగా తీసుకొచ్చి పెట్టి స్వామి మనస్ఫూర్తిగా ఆరగించు మహాతల్లి లక్ష్మీదేవి అమ్మా తల్లి ఆరగించు తల్లి అని దండం పెట్టుకోవడం ఉత్తమం ఇది పంచ ఉపచార పూజలు ఏమిటి మరలా చెప్తున్నాను గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము గంధం వేయడం పుష్పం పెట్టడం ఆగరత్తులు ధూపం చూపించడం దీపం చూపించడం నైవేద్యం సమర్పించడం ఏదో ఒక నైవేద్యం సమర్పించండి అలాగే షోడశ ఉపచార పూజ పదహారు ఉపచారాలు దీనికి కాస్త చదువు వచ్చి ఉండాలి ఎందుకంటే పుస్తకాల్లో ఉంటాయి ఆ ప్రకారం ధ్యానం అంటే ముందు భగవంతుణ్ణి ధ్యానం చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవిని మనం ధ్యాన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుందయ్యా అంటే చక్కగా తెల్లటి బట్టలు ధరించి పక్కన ఏనుగులతోటి అలాగే వరదాభయ ముద్రలతోటి పుష్పాలతోటి ఎంతో అందంగా చాలా చాలా అద్భుతంగా ఉంటారు అమ్మవారు అనేటువంటి భావనతోటి మనం చెయ్యాలి అప్పుడు అది లక్ష్మీ పూజ పరిపూర్ణం అవుతుంది ఎందుకంటే ఏదో యాంత్రికంగానో లేదా ఏదో చేసేసాం అనే భావనతో కాదు లక్ష్మీదేవిని ఆవాహన చేసినప్పుడు చక్కగా లక్ష్మీదేవి అలా మనకు కనిపించాలి అలా కనిపించే విధంగా లక్ష్మీదేవి ఉండాలి అది ధ్యానం ఆవాహనం ఎక్కడికి ఆవాహన చేస్తున్నారంటే కలసంలోకి ఆవాహన చేయాలి లేదా ఏదైనా విగ్రహంలోకి ఆవాహన చేయాలి ఆ ఆవాహన ఆవాహన అయిన తర్వాత ఆసనం అమ్మ కూర్చో తల్లి అని చెప్పేసి కాసిన అక్షతలో పుష్పమో ఉంచాలి తర్వాత పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం ముఖే ఆచమనం అలా మూడుసార్లు నీళ్లు చల్లాలి నాలుగోసారి దేవుని మండపం అంతా కూడా నీళ్లు చల్లప్పుడు స్నానం అవుతుంది ఏమవుతుంది పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం ముఖే ఆచమనం అంటే పాదాలు కడుతున్న భావనతో ఒకసారి చేతులు కడుగుతున్న భావనతో రెండోసారి ముఖం మీద జల్లుతున్నట్టుగా మూడోసారి నాలుగోసారి స్నానం చేస్తున్నట్టుగా ఇలా నాలుగు సార్లుగా భావన చేసి నీళ్లు చల్లాలి ఇక్కడికి స్నానం పూర్తవుతుంది స్నానం పూర్తయిన తర్వాత వస్త్రం యథాసక్తిగా మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని సమర్పించాలి అంటే పుష్పం అవ్వచ్చు జాకెట్ ముక్క అవ్వచ్చు చీర అవ్వచ్చు వస్త్రం తర్వాత యజ్ఞోపేతం హస్తాభరణం అంటే గాజులు కానీ యజ్ఞోపేతం కానీ సమర్పించాలి ఇవి రెండు అయిపోయిన తర్వాత గంధం మళ్ళీ గంధం పెట్టాలి పుష్పం పెట్టాలి అలాగే గంధం మీద కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత మరలా ధూపం దీపం నైవేద్యం తర్వాత తాంబూలం సమర్పించాలి తాంబూలం ధూపము దీపము నైవేద్యము తర్వాత తాంబూలం తాంబూలం తర్వాత హారద వెలిగించాలి నీరాజనం ఆ తర్వాత మంత్రపుష్పం అమ్మవారికి సంబంధించిన స్తోత్రం చదువుకొని పుష్పం సమర్పించాలి అది అయిన తర్వాత ప్రదక్షిణ అక్షతలు తీసుకొని మూడు సార్లు కుడిచేతి వైపుగా మూడు సార్లు తిరగాలి అంటే కుడిచేతి వైపుగా అంటే ఇలా అన్నమాట ఈ విధంగా తిరగాలి మూడు సార్లు అయిపోయిన తర్వాత తర్వాత సాష్టాంగం చక్కగా పొడుగ్గా సాష్ట నమస్కారం చేసుకోవాలి అమ్మ లక్ష్మీదేవి తల్లి నీవే మాకు శరణు నీవే దిక్కు అని సాష్టాంగం అయిన తర్వాత ప్రార్థన మీకు తోచిన విధంగా లక్ష్మీదేవి స్తోత్రం చదువుకోవడం అమ్మ నాకు బలనాథం అనుగ్రహించ తల్లి అని నమస్కారం చేసుకోవడం అక్కడికి ఏమైంది ప్రార్థన ప్రార్థన అయిపోయిన తర్వాత అపరాధ నమస్కారం లెంపలు వేసుకోవాలి అమ్మ తల్లి నేను ఏదైనా అపరాధం చేస్తే మన్నించు అని లెంపలు వేసుకోవడం అక్కడ అయిన తర్వాత పుష్పం తీసుకుని వింజామరగా కానీ వింజామరలాగా విసరడం అమ్మవారికి పుష్పం తీసుకుని విసరాలి అక్కడతోటి పూజ పూర్తవుతుంది తర్వాత మనం ఏం చేసాం మొదట్లో ధ్యానం చెప్పాం ఆవాహన చెప్పాం అంటే మన ఇంటికి తీసుకొచ్చాం ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళని మళ్ళీ యథాస్థానం చెప్పాలి ఎలాగా మీరు పూజ చేసిన ద్రవ్యాన్ని కదపడం ఆ విగ్రహం అయితే విగ్రహం కలసం అయితే కలసం వాటిని కదపాలి యథాస్థానం యథాస్థానం అయిపోయిన తర్వాత అక్షతుల నీళ్ళు ఆ అమ్మవారికి సమర్పించాలి ఇలాగా పూజాఫలం సర్వం లక్ష్మీదేవతార్పణం వస్తు అని దీనితోటి అయ్యేది ఏంటంటే షోడశ ఉపచార పూజ ఇది చాలా టూకీగా చాలా వేగవంతంగా చెప్పాను అవకాశం ఉన్నవాళ్ళు దీన్ని ఇంకా ఇంకా మనం మరలా మరలా దీని గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకుని చక్కగా వివరంగా తెలుసుకుందాం పూజలో మొట్టమొదట మనకు కావలసినది నైవేద్యం మొట్టమొదటి నైవేద్యం నైవేద్యం తర్వాత దూపం దీపం నైవేద్యం అగరతు తొలగించడం దీపం పెట్టడం నైవేద్యం చూపించడం అది కూడా కాకపోతే గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం అంటే స్థాయి పెరుగుతుంది నైవేద్యం దూపం దీపం నైవేద్యం గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం ఇక్కడికి ఏకోపచారం త్రిరోపచారం పంచోపచారం షోడశోపచారం ఈ విధంగా మనం అంచెలంచెలుగా చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఒకేసారి ఏదో పెద్ద పుస్తకం తీసేసి ఇందులో ఉన్నట్టుగా పూజ చేసేస్తారని చెప్పేసి మనం ఆ స్తోత్రాలు చదువుకోవడము లేకపోతే లెక్కెట్టుకుంటూ అవి చదువుకోవడము అంత మంచి పద్ధతి కాదు మొట్టమొదట దేవుడికి నమస్కారం చేసుకోవడం వందనం అక్కడితో ప్రారంభించాలి కనబడినప్పుడల్లా నమస్కారం చేసుకుంటూ ఉండండి ఇది షోడశోపచార పూజ పంచోపచార పూజ ఈ విధానం చెప్పాం అవకాశం ఉన్న వాళ్ళు షోడశోపచారం చేయండి లేదా పంచోపచారం చేయలేదండి లేదా అది కూడా అవకాశం లేదు అనుకుంటే గనక అప్పుడు ఏకోపచారం నైవేద్యం పెట్టండి పెట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రకాష్ శర్మ